క్లాస్లో ఉన్నాడు వాడిని నేను ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాను, ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఏం చేయాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఒక న్యూస్ పేపర్ చదివి వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది, లేదా వాళ్ళు చదువుకునే అకాడమిక్ బుక్స్ లేదా ఎన్సిఆర్టీ బుక్స్ కానీ లేదా వాళ్ళ స్టేట్ లెవెల్ బుక్స్ కానీ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోగలిగితే చాలు. అంటే వాళ్ళు ఇంటర్ డిగ్రీ ఆ టైంలో ఉంటారు కదా, ఆ టైంలో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో కన్నా వాళ్ళు కొద్దిగా సీరియస్నెస్ పెంచితే సివిల్ సర్వీసెస్ మీద 21 ఇయర్స్కి సాధించడం అనేది పెద్ద కష్టం కాదు. నేను చదివిందేమో ఎంపీసీ, నేను జీవశాస్త్రం సబ్జెక్ట్ తీసుకున్నా, అవును అది రాయాలంటే కష్టం కదా. కష్టమే కదా, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అందుకోసం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఒక్క సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, రెండో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలంటే మీరన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు సార్ సివిల్ సర్వీసెస్లో. రెండో సబ్జెక్ట్ తీసుకోవాలన్న దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది. అక్కడ మీరు ఫిజిక్స్ అంటారు, కెమిస్ట్రీ అంటారు, కొంతమంది ఎప్పుడు నేను బయాలజీ చదివాను కాబట్టి బయాలజీ కూడా తీసుకుంటానంటారు, అక్కడ కష్టమవుతుంది. అందుకని ఒకప్పుడు కొద్ది కష్టంగా ఉండేది ఎగ్జామ్. ఇప్పుడు సింగిల్ ఆప్షనల్ సబ్జెక్ట్ సినారియోలో అంత కష్టమైతే కాదు.